वेलकम टू चामो तेलुगु ब्यूटी हेयर चैनल चैनल ओपन चेसिनप्पटि चला मंचिगा सपोर्ट प्रति वीडियो चेप्तुंटारु चला मंचिगा एक्सप्लेन चेस्तुन्नारंडी विधानं बागा क्लियर गा अर्थमवुतुंदी अलागे मेम आल्रेडी बेसिक ब्यूटीशियन कोर्स चेस्तुन्नामु अंदुलो कोन्नि डाउट्स मिगिलिनायि अभी मी वीडियोस चूसिन तर्वात क्लारिटी वस्तुंदी कटिंग्स काकुंडा इंका बेसिक ब्यूटीशियन कोर्स लांटिवि मैनिक्यूर पेडिक्यूर फेशियल स्किन अप्स इलांटि कूडा चेयंडि अनि स्टार्टिंग नुंचि अडुगुतुन्नारु सो नेनु इप्पुडु अदि स्टार्ट चेस्तामनि अनुकुंटुन्नानु ओक 30 डेस् बेसिक ब्यूटीशियन कोर्स चेयोच्चु कदा अनि रीसेंट गा कूडा ओक ఒకరు అడిగారు సో ఈ 30 డేస్ బ్యూటీషియన్ కోర్సులో మాక్సిమం ఎంత వీలైతే అంత కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ 30 డేస్ బ్యూటీషియన్ కోర్సు 1x1 డే 1 డే 2 డే 3 అలా వేసుకుంటూ మధ్యలో నేను ఈ అడ్వాన్స్డ్ కూడా వేస్తూ ఉంటాను హెయిర్ కట్స్ కానీ మేకప్ వీడియోస్ కానీ హెయిర్ ఆలికలు ఇలాంటివి కూడా వేస్తూ ఈ 30 డేస్ బ్యూటీషియన్ కోర్సు కూడా మనం కంప్లీట్ చేసుకుంటాము బ్యూటీషియన్ కోర్స్ అనేది ఓన్లీ ఏదో మనం టాపిక్స్ చెప్పేస్తాము అయిపోయింది అన్న విధంగా కాకుండా ఒక బ్యూటీషియన్ అంటే ఎలా ఉండాలి మీరు సో మీకు మీ క్లయింట్ కి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి మీ సలూన్ ని మీరు ఎలా అరేంజ్ చేసుకోవాలి అది చిన్న సలూన్ అయినా ఒక రూమ్ అయినా లేక పెద్దదైనా సో మీరు ఎలా మీ సలూన్ ని డెకరేట్ చేసుకోవాలి మీరు ఎలా ఉండాలి మీ బిహేవియర్ ఎలా ఉండాలి అలాగే మీ క్లయింట్ కి మీకు మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి ఫస్ట్ ఇవి తెలుసుకుంటేనే మీరు ముందు స్టెప్ వేయగలరు సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి వీడియోతో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీరు చేసేటటువంటి పని మీరు థ్రెడింగ్ చేస్తున్నారా లేక మీరు మానిక్యూర్ చేస్తున్నారా పెడిక్యూర్ చేస్తున్నారా లేక మీరు ఫేషియల్ చేస్తున్నారా ఏ పనైనా చేసే ముందు మీరు ఎలా అరేంజ్ చేసుకోవాలి ఆ రూమ్ లో మీరు యూస్ చేసేటటువంటి ఆ కాస్మెటిక్స్ ని ఎలా అరేంజ్ చేయాలి ఇలా 1x1 ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కటి చూపిస్తూ ఈ 30 డేస్ కోర్స్ లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ రోజు అయితే మనం పెడిక్యూర్ ని స్టార్ట్ చేస్తామండి पेडिक्यूर स्टार्ट रेंडु कालू डिप चेयडानिकी मीकु ओक टब कावाल्सि उंटुंदी इक्कडैते लग्जरी पेडिक्यूर स्टेशन अरेंज चेस्तुन्नारु మీకు ఇది లేదు అంటే ఎలక్ట్రికల్ పెడిక్యూర్ మెషిన్ కూడా దొరుకుతుంది అది కూడా కొనుకోవచ్చు లేకుంటే ఇంటి దగ్గర చేసుకోవాలి అనుకుంటే ప్లాస్టిక్ టబ్ లో కూడా మీరు గోరువెచ్చటి నీటిలో మీ రెండు కాళ్ళని డిప్ చేసుకొని పెడిక్యూర్ ని స్టార్ట్ చేసుకోవచ్చు సలూన్ అయితే మీరు ఏ ప్లేస్ లో అయితే పెడిక్యూర్ చేస్తున్నారో ఆ ప్లేస్ లో క్లయింట్ కి కనిపించే విధంగా పెడిక్యూర్ కు సంబంధించినటువంటి నెయిల్స్ మీద పని చేస్తాం పెడిక్యూర్ లో మానిక్యూర్ లో అలాగే మనం హీల్స్ మీద పని చేస్తాము మన డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తాము మనం నెయిల్ పెయింట్ ని అప్లై చేస్తాము సో వాటికి సంబంధించిన కొటేషన్స్ ని ఈ విధంగా మీరు ఫ్రేమ్ చేసి పెట్టారంటే క్లయింట్ పెడిక్యూర్ చేసినప్పుడు ఆ రూమ్ లో నాలుగు పక్కల గోడల మీద చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లగ్జరీగా కూడా ఫీల్ అవుతుంది సో ఈ విధంగా మీరు పెడిక్యూర్ రూమ్ ని అరేంజ్ చేసుకోండి క్లయింట్ కనిపించే విధంగా మీరు పెడిక్యూర్ లో ఏ కిట్స్ వాడతారు ఏ నెయిల్ పెయింట్స్ వాడతారో కూడా కనిపించే విధంగా పెట్టారంటే క్లయింట్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది पेडिक्यूर रूम ने एला अरेंज वीडियो तो पाटू एक्सप्लेन चूपिंचान कदा पेडिक्यूर स्टार्ट चेसे मुंदु पेडिक्यूर लो कावाल्सिन टूल्स अन्नींटिनी ओक ट्रे लो नीट गा इला अरेंज अब चला नीट गा प्रोफेशनल गा उंटुंदी गोरुवेच्चटि नीटिलो क्लायंट नी डिप चेपिंचाली क्लायंट कालु रेंडु गोरुवेच्चटि नीटिलो मीरु शांपू डेटॉल हाइड्रोजन पेरोक्साइड इवि मूडु हाफ आफ डक्कन नी वेयाली दानि तर्वात 10 टू 15 मिनट्स डिप चेसुकोवाली रेंडु काळ्ळु मीकु एक्कुव क्राक्स उन्नट्लयिते हाट गा उन्नट्लयिते क्राक्स लेक डेड स्किन एक्कुवगा उन्नट्लयिते 15 मिनट्स वरकु कूडा मीरु डिप चेयोच्चु एक्कुव क्राक्स लेदु अंटे 10 मिनट्स डिप चेसिन तर्वात मीरु वाटर लो नुंचि तीसि फस्ट ब्रश नी यूज चेसि ब्रश लो कोंचेम शांपू वेसुकोंडि स्मूत गा मी स्किन मीद नडुस्तुंदि शांपू वेयडं वल्ल सो ई ब्रश यूज वाले एंटंटे मी नेल्स लो उन्नटुवंटि मट्टी अलागे मी स्किन मीद उन्नटुवंटि डेड स्किन इवि कूडा रिमूव अवुतायि फस्ट मनं ब्रश तो इला पादं मोत्तं अरिकालु क्लीन चेसुकोवाली पादं पै भागमु अरिकालु रेंडु क्लीन चेसिन तर्वात ब्रश मैन कंपनी स्क्रापर इदि ई स्क्रापर नि यूज चेसि मनं हील्स लो उन्नटुवंटि मी अरिकाल्लो उन्नटुवंटि क्राक्स नि डेड स्किन नि क्लीन चेसुकोवाली ఈ బ్రష్ మ్యాన్ కంపెనీ స్క్రాపర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీకు చాలా లాంగ్ టైం కూడా వస్తుంది పాడు కాకుండా నీట్ గా ఉంటుంది ఇది మీరు ట్రై చేయొచ్చు ఇవి మీకు కాస్మెటిక్ షాప్ లో ఈజీగా దొరుకుతాయి ఈ రోజు మనం ఫస్ట్ బ్రష్ ని యూస్ చేసాము దాని తర్వాత స్క్రాపర్ ని యూస్ చేస్తున్నాం స్క్రాపర్ ని మొత్తం అరికాల్లో యూస్ చేయాల్సి ఉంటుంది పాదం పై భాగం కాకుండా అరికాలు కింద భాగం
మీ కాలి వేలు ఉన్నాయి కదా ఆ బొటన వేలు దగ్గర కూడా మీకు ఒకవేళ క్రాక్స్ లాంటివి డెడ్ స్కిన్ లాంటివి ఉన్నట్లయితే మీరు రెగ్యులర్ గా స్పోర్ట్స్ షూ వేసుకొని ఎక్సర్సైజ్ లాంటివి ఎక్కువ చేస్తే ఈ బొటన వేలు దగ్గర కూడా కింద భాగంలో మీకు కొంచెం పాడవుతుంటుంది సో ఆ ఏరియాలో కూడా మీరు స్క్రాపర్ తో చేయొచ్చు ఇలాగ డీప్ కట్స్ ఉన్నట్లయితే చూడండి ఇక్కడ డీప్ కట్ ఉంది ఇక్కడ సో ఎక్స్ట్రా ఒక స్కిన్ కూడా పైకి ఉంది దాన్ని ఈ క్యూటికల్ కట్టర్ ని యూస్ చేసి ఆ ఎక్స్ట్రా గా ఉన్నటువంటి ఆ స్కిన్ ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు మనం వాటర్ లో డిప్ చేసాం కదా అది కొంచెం సాఫ్ట్ గా తయారైంది ఈజీగా రిమూవ్ అయిపోయింది వాటర్ లో డిప్ చేయటం వల్ల మీకు హార్డ్ గా ఉన్నటువంటి క్రాక్స్ డెడ్ స్కిన్ అంతా సాఫ్ట్ అయిపోతుంది దాని తర్వాత మనం ఈ విధంగా క్యూటికల్ కట్టర్ యూస్ చేసినా గాని స్క్రాపర్ యూస్ చేసినా గాని చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మొత్తం అరికాలిని మనం నీట్ గా క్లీన్ చేసిన తర్వాత నెయిల్స్ మీద ఉన్నటువంటి క్యూటికల్స్ ని కూడా క్లీన్ చేసుకుంటాము నెయిల్స్ నాలుగు పక్కల మీకు డస్ట్ కూడా నిండిపోయి ఉండొచ్చు లేక క్యూటికల్స్ కూడా ఉంటాయి మీరు ఇలా క్యూటికల్ పుషర్ ఇది యూస్ చేస్తున్నారు కదా స్టీల్ లో ఇది క్యూటికల్ పుషర్ అంటారు దీన్ని యూస్ చేసి మీరు లైట్ గా నెయిల్ మీద పుష్ చేయాలి ఒకవేళ ఎక్స్ట్రా క్యూటికల్స్ ఉన్నట్లయితే ఫామ్ అయి ఉన్నట్లయితే అవి ఆరామ్ గా వచ్చేస్తాయి ఇలా ప్రతి ఒక్క నెయిల్ లో మనం పుష్ చేసుకుంటూ వెళ్ళాలి మన ఒరిజినల్ నెయిల్ ని అరిగిపోయేంత గట్టిగా పుష్ చేయకూడదు చాలా లైట్ గా పుష్ చేయాలి ఒకవేళ మీకు క్యూటికల్స్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా కనిపిస్తాయి ఇక్కడ ఈ క్లయింట్ కి అంత ఎక్కువ లేవు సో ఇలా ప్రతి ఒక్క నెయిల్ లో మనం పుష్ చేసుకున్న తర్వాత ఇది క్యూటికల్ కట్టర్ ఈ క్యూటికల్ కట్టర్ ని యూస్ చేసి ఎక్స్ట్రా గా ఉన్నటువంటి ఆ క్యూటికల్స్ ని రిమూవ్ చేసుకోవాలి పుష్ చేసినప్పుడు మొత్తం నెయిల్ దగ్గర భాగం కెళ్ళిపోయి ఉంటాయి కదా సో అక్కడ ఉన్నటువంటిది ఈ క్యూటికల్ కట్టర్ ని యూస్ చేసి ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి క్యూటికల్ కట్టర్ ని చూడండి పై నుంచి కిందకి మనం నడుపుతున్నాం సో పై నుంచి కిందకి తీయాలి కింద నుంచి పైకి వెళ్ళామంటే ఈ కట్టర్ లో షార్ప్ గా ఉంది ఎడ్జెస్ అవి గుచ్చుకునే అవకాశం ఉంటుంది సో అందుకే పై నుంచి కిందకి దీనిని మీరు యూస్ చేయాలి ఇలా ప్రతి ఒక్క నెయిల్ లోపల సైడ్ లలో ఉన్నటువంటి మొత్తం క్యూటికల్స్ ని డస్ట్ ని నీట్ గా క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు ఇది వుడెన్ స్టిక్ నెయిల్స్ లోపల ఉన్నటువంటిది నెయిల్స్ సైడ్ లో ఉన్నటువంటి డస్ట్ మట్టి ఇలాంటివి క్లీన్ చేయాలి ఈ వుడెన్ స్టిక్ యూస్ చేయటం వల్ల డయాబెటిస్ లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్టీల్ లాంటివి యూస్ చేస్తే ఎక్కువ సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వుడెన్ స్టిక్ ని యూస్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎటువంటి సెప్టిక్ అయ్యే అవకాశం లేకుండా నీట్ గా మీకు క్లీన్ కూడా అయిపోతుంది నెయిల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం క్లీన్ చేస్తున్నాం చూడండి ఆ సైడ్స్ లో కొంచెం మట్టి ఉండిపోయిందంటే రిమూవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఈ వుడెన్ స్టిక్ తో ఈ వుడెన్ స్టిక్ మీకు కాస్మెటిక్ షాప్ లో చాలా ఈజీగా దొరికిపోతుంది ఇప్పుడు మనం మొత్తం పాదం అరికాలు కాలి పైభాగం మోకాల వరకు కూడా మీరు స్క్రబ్ తో మసాజ్ చేసుకోవచ్చు ఏ స్క్రబ్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు కొంచెం స్క్రబ్ లావుగా ఉన్నదిగా చూసుకోండి ఎందుకంటే కాలి మీద కొంచెం లావుగా ఉంటే నీట్ గా క్లీన్ అవుతుంది మసాజ్ స్ట్రోక్స్ చెప్తాను చూడండి ప్రతి ఒక్క ఫింగర్ మీద సర్కిల్ మూమెంట్ లో అలా తిప్పుకుంటూ వెళ్ళి నెయిల్ మీద ఒకసారి ప్రెస్ చేసి వదులుతున్నారు అది రిలాక్సేషన్ కోసం యూస్ అవుతుంది అలా ప్రెస్ చేయడం వల్ల ప్రతి ఒక్క నెయిల్ మీద సర్కిల్ మూమెంట్ లో అలా రౌండ్ రౌండ్ గా తిప్పుకుంటూ లాస్ట్ లో నెయిల్ మీద ఒక ప్రెస్ పాయింట్ చేసింది ఇక్కడ మనకి రెండు సైడ్ లో ఒక బోన్ ఉంటుంది కదా రౌండ్ గా ఆ బోన్ మీద ఆ బొటన వేలితో సర్కిల్ మూమెంట్ లో మసాజ్ చేస్తుంది తిని ఇక్కడ యాంకిల్ దగ్గర మీకు ఒక బోన్ ఉంటుంది కదా రెండు సైడ్లు రౌండ్ గా అక్కడ సర్కిల్ మూమెంట్ చేసింది పాదం పైన కూడా సర్కిల్ మూమెంట్ చేశారు కాలి మీద కూడా సర్కిల్ మూమెంట్ చేయొచ్చు అప్వర్డ్ స్ట్రోక్స్ చేయొచ్చు ఇప్పుడైతే తిను బ్యాంగిల్ స్ట్రోక్ చేస్తుంది చూడండి బ్యాంగిల్స్ లా అలా రౌండ్ రౌండ్ గా రెండు చేతులతో తిప్పుకుంటూ కింద నుంచి పైకి వెళ్తుంది కింద నుంచి పైకి వెళ్ళడాన్ని అప్వర్డ్ స్ట్రోక్స్ అంటారు కింద నుంచి పైకి మసాజ్ చేస్తూ వైబ్రేట్ చేస్తూ తీసుకెళ్తుంది చూడండి వైబ్రేటింగ్ కూడా చేస్తుంది ఇక్కడ తన రెండు చేతులు అలా వైబ్రేట్ అవుతున్నాయి చూడండి అలా వైబ్రేట్ చేస్తూ తీసుకెళ్ళడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిగా మీకు ఇంక్రీజ్ అవుతుంది చాలా రిలాక్స్ కూడా దొరుకుతుంది హీల్స్ మీద క్రాక్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి డ్రై ఉండడం వల్ల క్రాక్స్ వస్తాయి కాబట్టి హీల్స్ మీద కూడా నీట్ గా మసాజ్ చేయాలి ఎక్కువ మీరు కిచెన్ లో నిల్చుకొని వంట చేయటం వల్ల లేక మీ జాబ్ పర్పస్ లో కూడా ఎక్కువ నిల్చుకొని పనిచేసే వాళ్ళు టీచర్స్ అలాంటి వాళ్ళకి కూడా
పాదంలో ఎక్కువ పెయిన్స్ ఉంటాయి అటువంటప్పుడు మీరు ఈ విధంగా మసాజ్ చేయించుకున్నారంటే చాలా రిలాక్స్ గా ఉంటుంది చూడండి పాదంలో కూడా అరికాల్లో కూడా తిను కింద నుంచి పైకి ప్రెస్ చేసుకుంటూ తీసుకెళ్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంటి దగ్గరే ఈజీగా ప్లాస్టిక్ టబ్ లో వేడి నీళ్ళలో కాలు డిప్ చేసుకొని క్యూటికల్ కట్టర్ పుషర్ బ్రష్ అలాగే స్క్రాపర్ ని కొనుక్కొని ఈజీగా చేసుకోవచ్చు అరికాల్లో తిను మసాజ్ చేస్తుంది చూడండి కింద నుంచి పైకి అపోర్ట్ స్ట్రోక్స్ తీసుకెళ్తుంది అరికాల్లో మీకు చాలా రిలాక్స్ దొరుకుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది పాదం అరికాల్లో ఉన్నటువంటి పెయిన్ తగ్గుతుంది ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల పిడికిడి బిగించి మీరు డాబింగ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు స్మూత్ గా టచ్ అయ్యే విధంగా అలాగే మజిల్స్ లో మీకు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే విధంగా రిలాక్స్ అయ్యే విధంగా చూసుకోవాలి క్లయింట్ ఎంత ప్రెషర్ తట్టుకోగలుగుతుందో మనం క్లయింట్ ని అడిగి దానికి తగ్గట్టు తక్కువ ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ ని పెంచాల్సి ఉంటుంది తగ్గించాల్సి ఉంటుంది ఒక్కొక్కరు ఎక్కువ ప్రెషర్ తో చేయించుకుంటారు ఒక్కొక్కరు తక్కువ ప్రెషర్ కావాలి మసాజ్ లో అంటారు సో క్లయింట్ కి అకార్డింగ్ గా మనం మసాజ్ లో ప్రెషర్ ఎక్కువ ఇవ్వడం తక్కువ చేయడం చూసుకోవాలి ఇలా స్క్రబ్ చేసిన తర్వాత నీట్ గా ఫ్రెష్ వాటర్ తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి స్క్రబ్ ని స్క్రబ్ ని క్లీన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా క్రీమ్ మసాజ్ కూడా చేయొచ్చు లేకపోతే మీరు ప్యాక్ వేసిన తర్వాత కూడా క్రీమ్ మసాజ్ చేయొచ్చు ఒకవేళ మీరు ప్యాక్ వేయాలి అనుకుంటే స్క్రబ్ తర్వాత ప్యాక్ వేయాలి ప్యాక్ వేసిన తర్వాత లాస్ట్ లో క్రీమ్ మసాజ్ చేయాలి ఎందుకంటే మీ హీల్స్ లో క్రాక్స్ లాంటి ఉన్నట్లయితే డ్రై గా ఉన్నట్లయితే లాస్ట్ లో క్రీమ్ మసాజ్ చేయడం వల్ల మీకు కొంచెం టైం వరకు మీ పాదం మీద మీ కాలు మీద క్రీమ్ ఉంటుంది చూడండి ఇక్కడ ఎంత నీట్ గా అయిందో తనది అరికాలు మొత్తం పాదం అంతా ఇప్పుడు దీనికి ప్యాక్ అప్లై చేస్తున్నాం మనం ఇక్కడ पेडिक्यूर किट्स चाला वस्ताई वीएलसीसी कंपनी अरोमा ब्लॉसम कोचर इला इंका लोटस लो चाला वस्ताई नेनु ये कंपनी वाड़ुतुन्नानु ओनली बेसिक गा चेप्पानु मीरु ईजीगा बागा लावुगा उन्नटुवंटि स्क्रब नार्मल एदैना सरे ओक क्रीम ओक प्याक नि यूज चेसि बेसिक गा एला चेयालनेदि वीडियोलो चेप्पानु नेक्स्ट वीडियोस लो प्रोफेशनल किट्स कूडा नेनु चूपिंचि अवि एला चेयालो कूडा चेप्तानु ప్యాక్ వేసిన తర్వాత బాగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత క్రీమ్ మసాజ్ ఫైనల్ గా చేయాల్సి ఉంటుంది క్రీమ్ మసాజ్ లో కూడా సేమ్ స్ట్రోక్స్ ఏదైతే మనం స్క్రబ్ లో చేసుకున్నామో సేమ్ స్ట్రోక్స్ నే మీరు క్రీమ్ మసాజ్ లో కూడా చేయాలి రెండు కాలు మీద స్క్రబ్ రెండు కాలు మీద క్రీమ్ మసాజ్ చేయాలి పెడిక్యూర్ ని సింపుల్ గా ఎలా చేసుకోవాలి బేసిక్ పెడిక్యూర్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసాం కదా బేసిక్ పెడిక్యూర్ ఏ కాకుండా మీకు లగ్జరీ పెడిక్యూర్ కూడా వస్తుంది సో లగ్జరీ పెడిక్యూర్ లో ఎలా చేయాలి ఫుట్ స్పా ఎలా చేయాలి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ పెడిక్యూర్స్ గురించి కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే నా ఛానల్ లో ఆల్్రెడీ చాలా హెయిర్ కట్ వీడియోస్ చేస్తున్నాను అలాగే మేకప్ వీడియోస్ చేస్తున్నాను స్కిన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను హెయిర్ అలికల మీద చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లోపలికి వెళ్లి ఆ వీడియోస్ అన్నిటిని కూడా చూసేసేయండి ఒకవేళ నచ్చినట్లయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ప్రెస్ చేయడం వల్ల ప్రతి ఒక్క కొత్త వీడియో మీకు చూడడానికి దొరుకుతుంది మన నెయిల్స్ కి కూడా ఆక్సిజన్ వెళ్ళడం చాలా అవసరం అందుకే కంటిన్యూగా నెయిల్ పెయింట్ అప్లై చేయకుండా మధ్యలో గ్యాప్ ఇస్తూ నెయిల్ పెయింట్స్ ని అప్లై చేసుకోండి ఇలాగే ఈ 30 డేస్ కోర్స్ లో నెక్స్ట్ వీడియోతో మీతో కలుస్తాను థాంక్యూ బై బై